క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ వీడియో ఇంటెన్స్ కలర్ లో పెట్టినప్పుడు 1 hour 35 minutes టైమింగ్ సెట్ ఉంటది. 70 degrees టెంపరేచర్ తో హాట్ వాటర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఎక్స్ప్రెస్ స్పార్కల్ అంటే నాన్ స్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీ దోశ కోటింగ్ ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఎక్స్ప్రెస్ స్పార్కల్ లో పెట్టుకోవాలా. ఇక్కడ 15 minutes టైం సెట్ ఉంటది. ఇక్కడ 65 degrees టెంపరేచర్ తో హాట్ వాటర్ వస్తుంది అనమాట. మీకు రెగ్యులర్ యూజింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ ఆటో ప్రోగ్రామ్. ఆటోలో ఆల్ టైప్ ఆఫ్ క్లాత్ వేసుకోవచ్చు, అన్నం గిన్నెలు కూర గిన్నెలు ప్లేట్స్ గ్లాసెస్ అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ అనేది డిఫాల్ట్ 45 to 65 degrees టెంపరేచర్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆటో ప్రోగ్రామ్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఎకనామికల్ వాష్ అనమాట, ఎకో ప్రోగ్రామ్. రెగ్యులర్ యూజింగ్ ఎకోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఎకోడ్ ఏంటంటే కాన్స్టెంట్ 50 degrees టెంపరేచర్ తో హాట్ వాటర్ వస్తుంది. రెగ్యులర్ యూజింగ్ ఎకో ఆటో రెండు యూజ్ చేసుకోవచ్చు. క్విక్ వాష్ అంటే మామూలుగా గ్లాస్ ఐటమ్స్ కానీ నార్మల్ గా టిఫిన్ చేసిన ప్లేట్స్ ఉంటాయి కదా, ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ కాకుండా నార్మల్ గా ఏమైనా ఉంటే క్విక్ ఆప్షన్ లో పెట్టుకోవచ్చు. 44 minutes టైమింగ్ ఉంటది. నెక్స్ట్ ఆప్షన్ ప్రీ రిన్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ వాష్ చేసి కబోర్డ్ లో పెట్టేసి ఒక 3-4 days అవుట్ ఆఫ్ రేషన్ విలేజ్ వస్తారు కదా, ఓన్లీ వాటర్ తో క్లీన్ చేసుకోవాలంటే ఓన్లీ ప్రీ రిన్స్ ఆప్షన్ పెట్టాలా. ఓన్లీ వాటర్ తో స్ప్రెడ్ అవుతుంది, 15 minutes టైమింగ్ ఉంటుంది అనమాట. ఇవి మీకు టోటల్ గా 6 programs ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆటో ప్రోగ్రామ్ లో పెట్టినప్పుడు 1 hour 25 minutes ప్రోగ్రామ్ ఉంది కదా, వేరే ఒక బటన్ ప్రెస్ చేసి ఒక 1 hour అనే టైం ఎక్స్టెండ్ అవుతుంది. వాష్ పాల్డింగ్ కొంచెం నీట్ గా ఉంటుంది అనమాట. టైం అనేది ఎక్కువ కన్సూమ్ చేసినప్పుడు పవర్ సేవింగ్ మోడ్ ఎక్కువ వేరే ఎక్కువ పెట్టుకుంటే. ఆఫ్ రోడ్ ఏంటంటే కింద 2 trays ఉన్నాయి కదా, ఏదైనా ఒక ట్రే కింద ట్రే ఫిల్ చేసినప్పుడు ఆఫ్ రోడ్ బటన్ ప్రెస్ చేస్తే టైమింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్ట్రా డ్రై అవుతుంది, డ్రై కావాలంటే ఎక్స్ట్రా డ్రై కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ టోటల్ ప్రోగ్రామ్స్. జస్ట్ ఇక్కడ పవర్ ఆన్ బటన్, చూస్ ది ప్రోగ్రామ్ ఆటో ప్రోగ్రామ్, దెన్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మిషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చెక్ ది వాటర్, ఇన్ కేస్ పైన ట్యాంక్ నుంచి వాటర్ ఎప్పుడైనా రాకపోతే చెక్ ది వాటర్ అని ఇక్కడ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. రిఫిల్ సాల్ట్, మనం లోపల డిష్ వాషర్ సాల్ట్ ఫిల్ చేస్తాం, లోపల సాల్ట్ అయిపోయినా రిన్స్ అండ్ లిక్విడ్ అయిపోయినా కూడా ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. సాల్ట్ అయిపోయినా రిన్స్ అండ్ లిక్విడ్ అయిపోయినా సీజన్ లిక్విడ్ ఉంటుంది. ఈ హోల్ లో ఫిల్ చేయాలా, ఇది 100 ml ఇందులో ఫిల్ చేస్తే ఫర్ వాష్ ఆటోమేటిక్ గా 5 to 6 ml యూజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది, మళ్ళీ అప్పుడు మీరు ఫిల్ చేసుకోవాలా. ఇది 15 to 20 వాషెస్ వస్తుంది, ఒకసారి ఫిల్ చేస్తే 15 to 20 వాషెస్ వస్తుంది. ఇక్కడ రిఫిల్ రిన్సెల్, ఇంత ముందు లైట్ వచ్చింది ఇప్పుడు రావట్లేదు, అయిపోయిన తర్వాత లైట్ వస్తుంది. సేమ్ సాల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇలా క్యాప్ చేసుకోవాలి, ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిటర్జెంట్, ఇక్కడ రిన్సర్ లిక్విడ్, ఇక్కడ సాల్ట్ ఫిల్ చేస్తాం. ఈ క్యాప్ ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి న్యూ మిషన్ కావచ్చు. ఫస్ట్ టైం 2 glasses వాటర్ ఫిల్ చేసి సాల్ట్ ఫిల్ చేశారనుకో, మీకు ఈజీగా 25 washes 30 washes వస్తుంది సాల్ట్. సాల్ట్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది, మళ్ళీ మీరు సాల్ట్ ఫిల్ చేసుకోవాలా. స్ప్రే యామ్ ఓపెన్ చేసి ఎప్పుడైనా ఒకసారి టూత్ పిక్ తో క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. స్ప్రే యామ్స్ ఉంటాయి, ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ని కూడా ఓపెన్ చేసి ఎవ్రీ 2 to 3 washes కి ఒకసారి డస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ కలెక్ట్ అవుతుంది, ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ ని కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మెయిన్ గుట్టల నుంచి మెతుకులు చెత్త బయటకు వస్తాయి, ఇక్కడ ఆగిపోతాయి, ఇక్కడే ఆగిపోతాయి. అక్కడ ఓన్లీ వాటర్ వస్తుంది, అక్కడ ఓన్లీ వాటర్ వస్తాయి. డస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆగిపోతాయి. స్పూన్స్ ఏమైనా ఉంటే స్పూన్ స్ప్రే అనమాట ఇది, లేదంటే బయట పెట్టేసుకోవచ్చు. ఇది ఫోల్డబుల్ లాగా ఉంటుంది, ఇలా కింద ఫోల్డ్ చేసుకోవచ్చు. అన్నం గిన్నె కూరగిన్నె ఏమైనా ఉంటే ఉల్టా పోలీస్ పెట్టాలా, ప్లేట్స్ ఏమైనా ఉంటే ట్రాక్ వచ్చి ప్లేట్స్ పెట్టేయచ్చు. మధ్యలో కూడా పీకేయచ్చా బాగా, మధ్యలో కూడా బయటికి పీకేయచ్చా? ఓకే, ఇది కూడా ఫోల్డబుల్ లాగా ఉంటుంది. స్పూన్స్ ఏమంటే స్పూన్స్ ఇక్కడ పైన పెట్టుకోవచ్చు, ఇట్లా ఇట్లా చిన్న ప్లేట్స్ ఏమైనా ట్రాక్ వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది సాల్ట్ డిటర్జెంట్ అనుకో, ఇది ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది. డిష్ వాషర్ సాల్ట్ సెపరేట్ గా ఉంటుంది, క్వార్ట్స్ అయినా ఫినిష్ అయినా. ఇవి టాబ్లెట్స్ అనమాట. సెకండ్ పాయింట్ వాటర్ ట్యాప్ ఆన్ లో ఉంటుంది. ఇక్కడ పీసీపీ పవర్ ఆన్ బటన్, ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఆన్ చేసి జస్ట్ ఆటో ప్రోగ్రామ్ సెట్ చేసి దెన్ స్టార్ట్ బటన్, 1 hour 20 minutes లో టోటల్ కంప్లీట్ అవుతుంది.